వెల్కమ్ టు ప్రజ్ఞ డిజిటల్ మీడియా. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా తమ లోక్సభ పక్ష నేతగా మోదీని ఎన్డీఏ నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. సుపరిపాలనతో ఎన్డీఏ కూటమి అసలైన భారత స్ఫూర్తిని చాటుతుందని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీని ఘనంగా సత్కరించి శాలువా కప్పి దేవుడి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు ఆయన వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు విజన్ 2047 దిశగా అడుగులు వేస్తున్న మోదీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. భారత్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మోదీ దేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపారని గుర్తు చేశారు. మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్ కు భరోసా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మోదీ 15 ఏళ్లు దేశానికి ప్రధానిగా సేవలు అందిస్తారని 2014లో చంద్రబాబు చెప్పారని అది నిజమైందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.